ఎన్నికల నగారా మోగలేదు కానీ అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం మాత్రం రసకందధాయలో పడింది ఇప్పటి వరకు అధికార జగన్ పార్టీ వర్సెస్ టీడీపీ జనసేన అన్నట్లుగా పరిస్థితులు ఉంటే ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార వైసీపీ వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయని ఒక చర్చ పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల పర్యటనలో భాగంగా వైఎస్ శర్మిల సోదరుడు జగన్ పాలనపై మరోసారి నిప్పులు చెరిగారు మరొక వైపు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం సమీపంలో ఒక సభలో మాట్లాడుతూ జగన్ పాలనపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే జగన్ సొంత మేనత్త విమలారెడ్డి కూడా అదే రోజు గుంటూరు వేదికగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్లాస్టర్లతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో మళ్లీ జగన్ పాలన రావడం కోసం చేయవలసిన అంశాలపై కులంక్షంగా చర్చించారన్న ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో వాడివేడిగా నడుస్తుంది అయితే గత ఎన్నికల వేళ ఒక్కరి గెలుపు కోసం అందరూ కలిసి పనిచేశారని ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే జగన్ ను అధికారపేట ఎక్కించడం కోసం వైఎస్ శర్మిళ పాదయాత్ర చేశారు అలాగే ఆమె భర్త బ్రదర్ అనిల్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లతో సభలు సమావేశాలు నిర్వహించారు జగన్ ముఖ్యమంత్రి అయితే పరిస్థితులు మారతాయంటూ ఒక విధమైన భరోసాను సైతం కల్పించారు అలాగే జగన్ మేనత వైఎస్ విమలారెడ్డి సైతం దాదాపుగా అదే బాటలో నడిచారు ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని దీంతో వైఎస్ షర్మిల ఎటువైపు అడుగులు వేశారో అందరికీ తెలిసిందేనని అంటున్నారు ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నాయకులతో భేటీలలో కీలక వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది ఇక వైఎస్ శర్మిళ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉండటంతో పాటు జగన్ పాలననే టార్గెట్ గా చేసుకుని దూసుకుపోతూ ఉండటంతో జగన్ తన మేనత్త విమలారెడ్డిని రంగంలోకి దింపారు దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన రాజకీయం ఒకలాగా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది అనే ఒక చర్చతే సదరు సర్కిల్లో వైరల్ అవుతుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు రెండు కూటమిలుగా ఉన్న ఏపీ రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నాయి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల రంగప్రవేశం చేయడంతో రాజకీయాలు హీటెక్కాయి ఒకవైపు ఫ్యామిలీ ఫైట్ కూడా మొదలైందని చెప్పవచ్చు ఎందుకంటే వైఎస్ వారసులుగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అధికార పార్టీ నేతగా ఆయన రాబోయే ఎన్నికలను ఫేస్ చేయబోతున్నారు మరోవైపు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు ఆమె కూడా ఏపీ రాజకీయ రణక్షేత్రంలో దిగడంతో ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య ఫైట్ సాగుతూ ఉంది ఇప్పుడు రాజకీయ వ్యాప్తంగా కూడా ఇదే ఆసక్తిని కలిగిస్తుంది అయితే ఇంతవరకు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కలిసి పోటీ చేయబోతున్నాయి వాటికి బీజేపీ కూడా కలిసే అవకాశాలున్నాయి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేయబోతుంది ఇక మూడో పార్టీగా వైఎస్ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండబోతుంది అయితే షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా ప్రతి సభలోనూ ఆమె తన అన్నను టార్గెట్ చేస్తూ ఉంది అంటే ఏపీ ముఖ్యమంత్రిగా సీఎం జగనన్నని సంబోధిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఉండడంతో ఆ ఎఫెక్టు అధికార పార్టీ పైన ఎక్కువగా కనిపించే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీలో ఒక వార్ మొదలైంది ఫ్యామిలీ నిలువుగా చీలిపోయింది జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కొందరైతే షర్మిలకు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఇదే ఫ్యామిలీ తగాదాను ఇప్పుడు ఏపీ రాజకీయ తెరపైన కూడా మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి సభలోనూ షర్మిల తన సూటి మాటలతో ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ప్రభుత్వ విధానాలను ఎక్కడికక్కడ వెండగడుతూ ఉండడంతో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక గట్టి పోటీ ఇవ్వబోతుంది అన్న సంకేతాలు ఇప్పటికే వస్తున్నాయి పాత కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇప్పుడు పార్టీలో యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో ఒక బలమైన పార్టీగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఫైట్ను ఒక ఫ్యామిలీ ఫైట్గానే కాకుండా పొలిటికల్ ఫైట్గా కూడా చూడాల్సిన అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు చెల్లెలు వదులుతున్నటువంటి విమర్శన బాణాలకు జగన్మోహన్ రెడ్డి చాలా వరకు సమాధానం చెప్పుకోలేక ఆ పార్టీ నాయకులు చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపు ప్రభుత్వం కూడా దానికి సరైన సమాధానాలు ఇవ్వలేకపోతూ ఉంది ఎందుకంటే తన తండ్రి రాజకీయ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఆయన కోసం షర్మిల పాదయాత్ర చేసింది అనేక విధాలుగా అన్నకు అండదండలుగా నిలుస్తూ వచ్చింది అదే షర్మిల ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ప్రజల్లో చాలా వరకు ఉండే అవకాశం ఉంది షర్మిల ఎఫెక్ట్ మాత్రం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా బలంగా పడే అవకాశాలుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యక్తి అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మాత్రం మరొక కొత్త ఈక్వేషన్ వచ్చిందని చెప్పవచ్చు ఎందుకంటే షర్మిల ఒక పార్టీ పిసిసి అధ్యక్షురాలిగా పార్టీ అధ్యక్షురాలిగా రాజకీయాల్లో క్యాంపెయిన్ చేస్తున్న ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ రెండు ఎన్నికలు ఏపీలో ఉన్నాయి కాబట్టి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదంటే ఎంపీగా పోటీ చేస్తారా చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎందుకంటే ఆమె సొంత జిల్లా కూడా కడపే కడపలోనే ఆమెకు ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా పులివెందుల్లో ఎప్పటి నుంచో రాజకీయం చేస్తూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి వివేకానందరెడ్డి అనుచరులు చాలామంది జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు వివేక హత్య విషయానికి సంబంధించి ఆమె ఎప్పుడు ఎక్కడ ఎలాంటి కామెంట్ చేస్తుందో అన్న ఒక ఉత్కంఠ ఆసక్తి అయితే ఏపీ రాజకీయాల్లో కొనసాగుతుంది ఇదే కామెంట్స్ కింద షర్మిల చేస్తే అది వై వైసీపీ శ్రేణులను మరింత ఆందోళనకు గురిచేసే అవకాశాలున్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఈ ఫ్యామిలీ వార్ను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కోబోతూ ఉన్నారు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా షర్మిలను డీల్ చేయబోతున్నారన్నదైతే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది జనలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి రాజున్యూస్ కడప